నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ రాజకీయాలు మానుకుని దుబ్బాక నియోజకవర్గం అభివృద్దిపై దృష్టి పెట్టాలని, గెలిచిన నుండి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ది పనులు చేపట్టలేదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. నార్సింగ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ రాష్ట నాయకులు యాదగిరి యాదవ్, నార్సింగ్ పార్టీ మండల అధ్యకులు ఆకుల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యకులు బాచి కాంగ్రెస్ నాయకులు రాజేష్లు మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా అభివృద్ది పనులు జరగడం లేదని, నియోజకవర్గాన్ని అభివృద్ది పరచడం చేతకాని ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మీరు గుర్తించి నార్సింగ్ మండలంలో ఏర్పడుతున్న సమస్యల మీద మీరు సమీక్ష చేసి నార్సింగ్ మండలాన్ని అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు మెదక్లో ఏ విధంగా అభివృద్ధిని ముందుకు పరిగెట్టిస్తున్నాడో ఆ విధంగా మన దుబ్బాకను కూడా మీరు అభివృద్ధిలో ముందుకు కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. మీరు గెలిపించిన పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి తప్ప కానీ రాజకీయాలకు కానీ సంబంధించి కానీ నాకు నిధులు ఇస్తలేరని కానీ ఇటువంటి సమస్యలు చెప్పద్దు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గము, ప్రతి గ్రామము, ప్రతి పల్లెలు అభివృద్ధి చెందాలనే వారు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క సమస్యలను, ప్రతి సమస్యను మీరు గుర్తించి మాకు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, లేకపోతే మీరు తక్షణమే రాజీనామా చేసి గౌరవప్రదంగా మీరు కూర్చుంటే మేము మా క్యాండిడేట్ నిలబెట్టుకొని భారీ మెజార్టీతో గెలిపించుకొని మేము ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని, అదేవిధంగా నార్సింగ్ మండల గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాము. జై తెలంగాణ. నార్సింగ్ మండల శాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ గాంధీజీ గారి జయంతి చాలా అనన్న ఈ దిశ పంచాయతీలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నార్సింగ్ మండల శాఖ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ బృందం మొత్తం గ్రామసభకు విచ్చేసింది. ఇక్కడ ప్రజా సమస్యలు చూసినట్టయితే గత 10 సంవత్సరాల నుంచి ఈరోజు పరిశీలిస్తే ఎక్కడ వేసినటువంటి సమస్యలు అక్కడనే ఉన్నాయి. కాబట్టి నువ్వు మొన్ననే 9 నెలలు అవుతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీకు ఒకసారి ఆలోచన ఉండాలి. మీరు ఇప్పటి వరకు 9 నెలల నుంచి ఏం చేసినావు? కనీసం ఇక్కడ పేరుకపోయిన పెంటల్లాగా పేరుకపోయిన సమస్యలు ఉన్నాయి. కాబట్టి కనీసం నువ్వు గెలిచి ఏం లాభం అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ప్రజా సమస్యల్ని ప్రజలకు నేరుగా ఇప్పటి వరకు కూడా నువ్వు 4 సార్లు రాలేవు. నువ్వు గెలిచి ఏం లాభము? కాకపోతే మాకు ఏమర్థమైందంటే నువ్వు చేతగాని ఎమ్మెల్యేవు కాబట్టి నువ్వు రాజీనామా చేసేయి. వేస్ట్, నీతో కాదు. నువ్వు పేరుకే ఎమ్మెల్యేవు తప్ప ఇక నీతో అయ్యేది ఏం లేదు, నీతో ఒరిగేది ఏం లేదు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయకు. కాబట్టి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో నార్సింగ్ మండలానికి మా మండల నాయకులకు అందరికీ ఆదేశాలు ఇస్తున్నాం. ప్రతి పేద ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజాపాలనను కూడా ఇలా మన గవర్నమెంట్ ఎంతో ఆర్భాటంగా చేస్తున్న సందర్భంగా ఇంత కుంటుబడ్డ సమస్య ఈరోజు బయటపడ్డది. కాబట్టి నువ్వు రాజీనామా చేయండి, ఇంకా నీకు ఏం చెప్పదలుచుకోలేము, నీతోటి చేత కాదు. జై రేవంత్ అన్న నాయకత్వం.